అతను వచ్చింది గనక అతను ముందుకు తీసుకెళ్లాడు. అది మీతో ఒక్కసారైనా షేర్ చేసుకున్నారా? ఎందుకంటే మనం చంద్రబాబు నాయుడు గారి కోణం, మీ కోణం, అందరి కోణం చూస్తున్నాం. ఇలా పెరిగి వచ్చిన ఒక అబ్బాయి మీద, ఒక అబ్బాయి అంటే మామూలుగా జనరల్ గా ఒక అబ్బాయి, లోకేష్ గారిని నేను అలానే చెప్తున్నా, బట్ ఆయన అన్నిటికీ మించిన వ్యక్తి. అసలు ఆయన ఆయన భార్య మీద, ఆయన మీద, ఇక తల్లిని అన్న తర్వాత మాత్రం అస్సలు ఊరుకుంటున్నట్లేరు కదా కదండి. అసలు డిఎన్ఏ బయటకు వచ్చినట్టుంది, నందమూరి డిఎన్ఏ బయటకు వచ్చినట్టుంది, నారా వారి డిఎన్ఏ కాస్త సంయమనం చంద్రబాబు నాయుడు గారు, నందమూరి వారి డిఎన్ఏ బయటకు వచ్చింది కదా ఆ తర్వాత. మీరు అది అబ్జర్వ్ చేశారా? Yes, I have seen. కొంచెం నాన్నగారి పోలికలు కొంచెం వచ్చినాయి. ఆ కోపం, ఆ మాటలు, అవును ఆవేశం, ఎక్కువ క్షణం ఆవేశం, ఆవేశం, దాని తర్వాత అన్ని మళ్ళీ మర్చిపోతాడు. ఏదన్నా ఆ సందర్భంలో మీతో ఏమైనా షేర్ చేసుకున్నారా? అమ్మ నిన్నంటే నేను ఊరుకోను అనే విషయం అన్నాడండి. అన్నాళ్ళని నేను ఊరుకోను, వదిలిపెట్టను అన్నాడు. అన్నప్పుడు అవన్నీ ఎందుకులే లోకేష్ భాయి, ఆ రివెంజ్ ఫుల్ గా ఎందుకు ఆలోచిస్తావు, జస్ట్ లీవ్ ఇట్ ఆఫ్ అని అన్నాను. అంటే ఐ విల్ టేక్ కేర్, నీకెందుకులే, నాకు వదిలే అన్నాడు. ఇంకా అక్కడతో వి జస్ట్ క్లోజ్డ్ అండి. అది నేను చెప్తాను, ఇవన్నీ సభ్యత కాదండి, ఇది నాట్ అట్ ఆల్ గుడ్. ఎవరైనా ప్రభుత్వాలు కానీ, ప్రజలు, మనిషి కానీ, ఒకళ్ళ కుటుంబం గురించి, ఇంట్లో స్త్రీల గురించి మాట్లాడటం అది సంస్కారమే కాదు. ఎవరైనా అవనండి, అది మీకు రివెంజ్ లేదు అన్న